పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ లీక్ అవ్వడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. మరి ఆ క్లైమాక్స్ కథ ఏంటో ఒలుక్కేద్దాం పదండి. ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 22న రిలీజ్ కాబోతున్న కల్కి 2898 మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్. కొంతకాలం క్రితం ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున నిర్వహించి సినిమాలోని బుజ్జి అనే కార్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్తోంది. కాగా జూన్ 10న కల్కి 2898 ఏడి ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓ వర్గం ప్రేక్షకులు ట్రైలర్ ను ట్రోల్ చేసినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం విజువల్ ఫీస్ట్ అంటూ సంతోషపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కల్కి 2898 ఏడి మూవీ క్లైమాక్స్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్టుగా ట్రైలర్ లో చూపించారు. అమితాబ్ బచ్చన్ అశ్వథామ అనే పాత్రను పోషిస్తున్నాడని, ఆ బిడ్డను రక్షించే రక్షకుడిగా పనిచేస్తున్నాడని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఇక కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ అనే కాబోయే దేవుడి దౌర్జన్యాన్ని అంతం చేయడానికి ఆ బిడ్డ పుట్టబోతున్నట్టుగా ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. మరికొందరు మాత్రం ట్రైలర్ లో డిఫరెంట్ స్టోరీని వెతికారు. దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి పునర్జన్మ అని అంటున్నారు. అంటే కమల్ హాసన్ దీపికాకు మళ్ళీ పుట్టబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. అశ్వథామ ఆ పుట్టబోయే బిడ్డను కల్కి అని పొరపాటు పడతాడు అంటూ టాక్ నడుస్తోంది. అంతేకాదు ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు కలి అంటూ ట్రైలర్ ను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరగా భైరవని అసలైన కల్కి అని రివీల్ చేస్తారని చెప్తున్నారు. అయితే దీపికాకు పుట్టబోయే బిడ్డగా క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ ఇంట్రడ్యూస్ అవుతాడనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గత కొద్ది కాలంగా ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారనే విషయం మీడియాలో హైలైట్ అవుతుంది. ఈ సినిమా చివరిలో కల్కిగా విజయ్ దేవరకొండ వస్తాడని నెటిజన్లు ఊహిస్తున్నారు. ట్రైలర్ ను చూశాక మాత్రం సినిమా మొత్తం మెయిన్ గా ప్రభాస్, బుజ్జి, దీపిక, బిగ్ బి, కమల్ ల చుట్టే తిరుగుతుందనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. అంతేకాదు ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. మరి అసలు సినిమాలో దీపికాకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలియాలంటే జూన్ 22న మూవీ థియేటర్లోకి వచ్చేదాకా ఆగాల్సిందే.